రావాలమ్మా రావాలి, ఎవరికేం కావాలో తీసుకెళ్ళండి, వచ్చి బంపర్ ఆఫర్ ఫ్రీ ఫ్రీ ఎవ్రీథింగ్ ఫ్రీ. సార్ నమస్తే సార్. వచ్చావా రా, ఏం కావాలో చెప్పు, ఏ చీర కావాలో చెప్పు, అన్ని రంగుల చీరలు ఉన్నాయి మన దగ్గర, చెప్పు ఏం కావాలి. అయ్యో ఆ చీరలేంది సార్, అప్పుడే మీ దుకాణం ఎత్తేసి ఈ కొత్త దుకాణం స్టార్ట్ చేసిర్రా. అసలు ఈ సెటప్ అంతా ఏందన్నట్టు? ఏం చెప్పమంటావు, ఓట్ల కోసం పడుతున్న పాటలు. 45 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ, అయినా కూడా చీరలు వంచకపోతే పని అయ్యేలా లేదు. ఎంత బతుకు బతికి ఇంటనికి అడ్డం పడ్డట్టు ఈ చీరలు వంచుడేంది సార్? ఓటర్లకి ఓటుకు నోటు స్కీమ్ తెచ్చింది నేను, ఆ విధంగా ముందు పోతా ఉన్నాం. ఆ ముచ్చట అందరికి తెలుసు గాని ఇప్పుడు ఈ స్కీమ్ ఏంది అని? ఇది కూడా ఒక రకం స్కీమే. అంటే ఇట్లా అమ్మినట్టు అరుస్తుంటే కావాలనుకున్న వాళ్ళు మీ దగ్గరకు వచ్చి తీసుకుపోవాలన్నట్ట, లేకుంటే మీరే పబ్లిక్ దగ్గరికి పోయి పంచుతారా? నేను మా ఎమ్మెల్యే క్యాండిడేట్లకు పంచుతాను, వాళ్ళు పబ్లిక్ వంచుతారు. దిస్ ఇస్ వెరీ రొటీన్. Yes, వెరీ రొటీన్. అంటే మీరు హోల్సేల్ లాగా అన్నట్టు, మీ వాళ్ళు రిటైల్ దందాగాళ్ళు అన్నట్టు, అంతేనా? నువ్వేమైనా అనుకో, నాకు ఓట్లు పడితే చాలు, మళ్ళీ నేను సీఎం అవుతా. Yes, మళ్ళీ నేను సీఎం అవుతా. ఇప్పటికే నాకు నిద్ర రావట్లేదు రోజు రాత్రిళ్ళు. ఓట్లు పడతాయో లేదో తెలియదు గాని మీ మనిషి ఆల్రెడీ పంపకాలు స్టార్ట్ చేసిండుగా. మొత్తానికి మీ ట్రైనింగ్ మంచిగానే ఉన్నది. దట్ ఇస్ మై కమిట్మెంట్, దట్ ఇస్ మై ట్రైనింగ్. సరిపోయారు ఇద్దరును. ఇవేనా ఇంకా ఏమైనా ఉన్నాయా ఈ స్కీమ్లు ఇచ్చేటి? ఒక్క నిమిషం, ఏదో ఫోన్ వస్తుంది. కేశవ్, హలో కేశవ్, చెప్పు. ఏంటి అప్పుడే అన్ని పంచేసావా? మళ్ళీ ఒక లారీ లోడ్ పంపించాలా? వెరీ గుడ్, చాలా ఫాస్ట్ గా ఉన్నావు. ఒక్కటేంటి, 2 లారీల చీరలు జాకెట్లు అన్ని పంపిస్తా ఉన్నాను, నువ్వు పంప్ చేసేయి, అంతే. అదే ఫాస్ట్నెస్ మెయింటైన్ చేయాలి. దట్ ఈస్ మై ట్రైనింగ్, దట్ ఈస్ మై కమిట్మెంట్. అబ్బో మీ వాళ్ళు మరీ ఫాస్ట్ ఉన్నారు సార్. అవును గాని మీ పార్టీ వాళ్ళకైనా మీతోని పొత్తు పెట్టుకున్న వాళ్ళకు కూడా ఇస్తారా? లేదు లేదు, పొత్తు మాత్రమే ఉంటుంది, వాళ్ళ చీరలు వాళ్ళే పంచుకోవాలి. దట్ ఈస్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. మళ్ళీ ఏదో ఫోన్. హలో చెప్పండి. ఏంటి అప్పుడే స్టాక్ మొత్తం అయిపోయిందా? ఏయ్, మీరు పంచుతున్నారా లేకపోతే మీ ఇళ్ళలో దాచుకుంటున్నారా? ఆంటీ స్టాక్ అంతా అయిపోయిందంటావు, నా దగ్గర కూడా సరిగ్గా స్టాక్ లేదు. సరే రేపు పంపిస్తారు. చెప్పేటి నీతులు దూరేటి దిక్కుమాలిన గుడిసెలని పొద్దున లేస్తే నీతి నిజాయితీ అని మాట్లాడుకుంటా చేసే పనులేమో ఇంత బేకారు ఉంటాయి చూడండి కొందరి. అయినా చీరల కోసం రాష్ట్రాన్ని ఆగం చేసేంత అమాయకులేం కాదు మన ఆడ లేడీస్. వాళ్లకు తెలుసు ఎవరి సత్తా ఏంది అనేది, ఎవరిని గెలిపించేందుకు సిద్ధంగా ఉండాలి అనేది. ఫ్యాన్ గాలికి దండం మీద చీరలు కొట్టుకపోయినట్టు కొట్టుకపోతారు పొత్తు బ్యాచ్ అందరూ.